అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరా సోదరిమణులారా, మనం సాధారణంగా వింటూ ఉంటాం ఏంటంటే, మన క్రైస్తవ సోదరుల దగ్గర నుంచి ఈ మాట వింటూ ఉంటాము, ఆదం పాపం చేశారండి, ఆ పాపం వల్లే మానవులంతా పాపానికి పుడుతున్నారు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే దేవుడే కుమారుడిగా వచ్చాడని ఒక సిద్ధాంతము, దేవుడు కుమారుడిని పంపించాడని ఒక సిద్ధాంతము. ఈ రెండు సిద్ధాంతాలను నమ్ముతూ ఆ వచ్చినటువంటి ఆ కుమారుడు ఈ ఆదం చేసినటువంటి పాపము మరియు జనాలన్నిటికీ వచ్చినటువంటి ఆ పరంపర ప్రకారం వచ్చినటువంటి ఆ పాపము ప్రాయశ్చిత్తం కోసము తను తనకు తానుగా బలి అర్పించుకొని శిలువ మీద ఎక్కి చనిపోయాడని ఈ యొక్క అంధవిశ్వాసాన్ని, గుడ్డి నమ్మకాన్ని ప్రచారం చేసి జనాల్ని మభ్యపెడుతూ ఉంటారు. వాస్తవంగా ఆదం వారు చేసినటువంటి తప్పుకు ఆయన పశ్చాత్తాపం చెందితే దేవుడు, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన యొక్క పశ్చాత్తాపాన్ని ఆమోదించాడా, ఆయన క్షమించవేశాడా అన్న విషయాల గురించి మనము తెలుసుకోవాలి. ఈ విషయాల గురించి మనకి స్పష్టంగా చెప్పే గ్రంథము ఈ భూలోకంలో ఏదైనా ఉంది అంటే అది దివ్య గ్రంథమైనటువంటి అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ మాత్రమే. ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు రెండు సూరాలలో రెండు వాక్యాలను మనం తెలుసుకోవాలి. ఆ సూరాలు మరియు ఆ వాక్యాలని ఈరోజు నేను మీ ముందు ఉంచబోతున్నాను. సూర్య బక్రా నుంచి 2:37 మనం చూసినట్లయితే, అప్పుడు ఆదము తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకొని పశ్చాత్తాపం చెందారు, అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనుకరించేవాడు కూడా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏదైతే ఈ సందర్భం జరిగిందో ఆ చెట్టు వద్దకు వెళ్ళవద్దు అని సర్వలోకాల సృష్టికైన కర్త అయినటువంటి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఆదం వారిని చెప్పినప్పుడు ఆయన ఆ శైతాను పన్నిన పన్నాగము మరియు మోసంలో ఆయన చిక్కుకొని మోసపోవడం తర్వాత ఆయన పశ్చాత్తాపం చెందడం గురించి ఈ విషయం చెప్పడం జరిగింది. ఆయన తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకొని ఆయన వద్ద, అంటే అల్లాహ్ వద్ద ఆయన పశ్చాత్తాపం చెందారని మరియు ఆ పశ్చాత్తాపాన్ని ఆ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ స్వీకరించాడని తెలుస్తుంది. అదేవిధంగా మనం సూర్య ఆరాఫ్ 7:23 చూసినట్లయితే, వారిద్దరూ, మా ప్రభువు, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము, ఎవరైతే ఆదం మరియు హవ్వ వారు అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో వేడుకుంటున్నారు. ఏం విషయాలు వేడుకుంటున్నారు? మా ప్రభు, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము, ఇప్పుడు నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయ తలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము అని వేడుకున్నారు. సూర్య ఆరాఫ్లో ఈ పదాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ పదాలతోనే వారు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి యేసువారికి, ఆదం వారికి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తాలాను పశ్చాత్తాపము వేడుకున్నట్లయితే వారి యొక్క ఈ పశ్చాత్తాపాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆమోదించి స్వీకరించాడు, వారిని క్షమించి వేశాడు. ఎందుకంటే ఆయన కరుణామయుడు కాబట్టి. సోదరులారా, ఈ విషయాలు స్పష్టమైంది. ఆదం వారు చేసినటువంటి తప్పును అల్లాహ్ సుబ్హానహు వ తాలా అప్పుడే క్షమించి వేశాడు. ఆయన నుండి ఎలాంటి పరంపర పాప సిద్ధాంతము మానవులకి అంటలేదు అని కూడా స్పష్టమవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ సరైన ధార్మిక జ్ఞానాన్ని మరియు ఖురాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని దాని ప్రకారం మన జీవితాన్ని గడుపుకునే సద్బుద్ధిని, సదవకాశాన్ని మనకి ప్రసాదించుగాక. ఆమీన్. సోదరా సోదరిమణులారా, ఎవరైతే ఈ వీడియోలను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది. అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మాషాల్లా అని, అల్హమ్దుల్లా అని, జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తాలా దయ తెలిసే మనం ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకుందాము. ముందు ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.